हेलो अंडी नमस्ते वेलकम टू मल्टीटास्किंग होम मेकर फ्रेंड्स ई रोज नेनु इला बागा पच्चगा गार पट्टिना रागी ग्लासुलु चेंबुलु उंटाई कदंडी अवी शुभ्रम चेयडमु अलागे माडिपोयिन कुकर नी कूडा शुभ्रम चेयडम चूपिस्तुन्नानंडी इदि वच्चेसि ఉప్పు నీటి వల్ల బాగా గారపడుతుందండి పచ్చగా రాగి గ్లాసు దీన్నైతే నేను ఒకే ఒక్కటండి నేను తీసుకున్నది దీన్ని క్లీన్ చేయడానికైతే మజ్జిగ అండి పుల్లటి మజ్జిగ అందులో వేసేసాను అన్నమాట ఇలా వేసేసేసి నేనైతే ఇది మొత్తం వదలగొట్టడానికైతే 3 డేస్ పట్టిందండి అంటే రోజు ఓవర్ నైట్ ఇలా వేసేదాన్ని మజ్జిగలో ఈ గ్లాసుని మళ్ళీ మార్నింగ్ తీసి మామూలుగా వాడుకునేదన్నమాట పూజ కోసమని ఇలా నేను 3 డేస్ చేశాను అన్నమాట సెకండ్ డే అండి ఇది చూడండి ఆ పచ్చగారు మాత్రం కొంతవరకు వదిలిపోయింది తర్వాత రోజు ఏంటంటే నాకు రెండో రోజు నైట్ వచ్చేసి ఇలా మాడిపోయిన కుక్కర్ గిన్నె ఉందండి కుక్కర్ గిన్నె కూర అనేది మాడిపోయింది సో ఇందులో మజ్జిగ పోసి ఇది ఒకసారి ట్రై చేద్దాము ఇలా క్లీన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇందులో మజ్జిగ పోసేసి అందులో గ్లాస్ వేశాను అన్నమాట ఇది మూడో రోజు అన్నమాట ఇప్పుడు ఇందులో కూడా మూడో రోజు నేను రెండు రోజులు అవే పుల్లటి మజ్జిగ వాడానండి మూడో రోజు వచ్చేసి మరలా ఇంకొంచెం మజ్జిగ యాడ్ చేశాను అన్నమాట మళ్ళీ చేసి పుల్లటి పెరుగు ఉంటే అది మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట ఇప్పుడు ఇలాగే కుక్కర్లో మళ్ళీ గ్లాస్ వేసేస్తున్నాను జస్ట్ రోజు డైలీ ఏం చేశానంటే ఆ గ్లాస్ తీసేసి మళ్ళీ విమ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకొని వాడుకునేదాన్ని ఇప్పుడు ఈ కుక్కర్లో కూడా మళ్ళీ మూడో రోజు మజ్జిగ పోసేసేసి ఇవి సేమ్ ఇలానే గ్లాస్ వేసేస్తున్నాను అన్నమాట సెకండ్ డేకి కొంచెం తేడా తెలిసింది థర్డ్ డే రోజు వెంటనే క్లీన్ చేయలేదండి ఆ రోజు నైట్ వేసాను నేను పిల్లలతో బిజీగా ఉండటం వల్ల ఆఫ్టర్నూన్కి చూడండి ఇలా అయిపోయిందన్నమాట ఇది మీరు ఈ విధంగా చేసే టైంలో మీకున్న పచ్చదనం బట్టి అది క్లీన్ అనేది అవ్వటం జరుగుతుందన్నమాట చూడండి నేను ఎక్కువ రుద్దట్లేదు మనం లోపల వైపు క్లీనింగే చూపిస్తున్నాను కాబట్టి పైవైపు కాదు లోపల వైపు ఆ పచ్చగా గార పట్టింది కదా ఆ గార అంతా కూడా పోయిందన్నమాట చూడండి ఇలా మీకు పుల్లటి మజ్జిగ ఉన్నప్పుడు గార పట్టినవి ఏమైనా ఉంటే అందులో వేసేసి అలా ఉంచేసేసి తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక తేలిగ్గా శుభ్రం అయిపోతాయి అన్నమాట మనకి హార్పిక్ ఏదైనా లిక్విడ్స్ ఇలాంటివి వాడినా కానీ అలాంటి గారలు అనేవి శుభ్రం అవ్వవు చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో కొత్త దానిలాగా అయితే గ్లాస్ అయిపోయింది రాగి చెంబైనా ఏదైనా కానీ గార పట్టిన దాన్ని బట్టి మీరు ఎన్ని డేస్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట చాలా బాగా క్లీన్ అయితే అయిపోతుంది ఇప్పుడు నేను ఇందులోనే మజ్జిగ పోసి పెట్టాను కదండి మాడిపోయిన కూరగిన్నెలో అది కూడా బాగా క్లీన్ అయిందనే చెప్పాలి మామూలుగా అయితే ఇది స్టవ్ మీద పెట్టేసేసుకొని మనం కొంచెం వేడి చేసి క్లీన్ చేస్తే పోతుంది కదా దానికి కూడా టైం ఎక్కువే తీసుకుంటుంది కదా అలా కాకుండా నేను దీన్ని అయితే ఒక 1.5 డే వరకు ఉంచానండి అలాగే ఇప్పుడు స్పూన్ పెట్టి కదిలిస్తున్నాను అన్నమాట బాగా మాడిందనమాట కదిలిచ్చేసేసి ఒకసారి చూడండి చుట్టూ అంతా మొత్తం అంతా కూడా స్పూన్తో కదిలిచ్చేసాను ఇప్పుడు ఏంటంటే స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి సైడ్స్ అంతా కూడా ఎంత నల్లగా అయిందో చూడండి సైడ్స్ అంతా కూడా నీట్గా ఫస్ట్ సైడ్స్ తుడుస్తున్నాను తర్వాత లోపలన్నమాట ఇప్పుడు అడుగు భాగాలు అన్నమాట అంతా కూడా బాగా కూర పట్టేసిందనమాట స్టీల్ పీస్ యూజ్ చేస్తున్నానండి నేను గ్లాస్కి అయితే స్టీల్ పీస్ యూజ్ చేయలేదు కొంచెం బాగా గట్టిగా నొక్కి పెట్టే రుద్దాలి అయితే మనం మామూలుగా అయితే చూడండి కౌంటర్ టాప్ మీద ఇలా సపోర్ట్ తీసుకొని గట్టిగా అంచిపెట్టి రుద్దుతున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఇది మొత్తం క్లీన్ చేయడానికి 5 మినిట్స్ అయితే పట్టలేదండి ఈ కుక్కర్ అనేది నాకు 5 మినిట్స్ కూడా పట్టలేదు అది మొత్తం గీకి ఇదంతా చేయడానికి చాలా బాగా అయితే క్లీన్ అయింది ఇది ఇప్పుడు అడుగును మొత్తం క్లీన్ చేశాను కదా అంతా అయిపోయిందన్నమాట క్లీన్ బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇక్కడ సైడ్స్లో ఆ రౌండ్స్లో బ్లాక్నెస్ ఉండిపోయింది కదా దానికి వచ్చేసి స్పూన్ తోటి ఇలా జస్ట్ కొంచెం ఇలా గీకేసేస్తే ఆ నలుపు కూడా పోతుందన్నమాట కానీ చూడండి ఎంత కుక్కర్ కొత్తదానిలాగా మెరిసిపోతూ ఉంది ఇదైతే చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలండి చాలా బాగా మెరుస్తూ వచ్చిందన్నమాట ఎక్కువ కష్టపడకుండా అలాగే రాగి గ్లాస్ కూడా చూడండి అస్సలు ఆ చారలు అనేవి లేకుండా బాగా క్లీన్ అయిపోయిందన్నమాట గ్లాస్ని 4 డేస్ మజ్జిగలో ఉంచానండి 2 డేస్ అయితే ఫుల్గా ఉంచాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో
వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.